అయితే ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణి నృత్యంలాగా నాకు అనిపిస్తుంది. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరదను. ఇలాంటి పాటలు రాయడానికి మీకు ప్రేరణ ఎవరన్నా? కేవీఆర్ గారని కవిత్వం ద్వారానే నాకు అబ్బిందా, లేకపోతే ఆయన నాకు అంటగట్టారా, లేకపోతే నాకు నేర్పారా తెలియదు. ఇక కవిగారు అది అప్పుడు అన్నారన్నమాట, ఒరే పోతులా నీ జీవితం ఇదే ఈవేళ నుంచి, సో ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేతిలో పెన్ను పేపర్ లేకుండా నీ బతుకు జరగదు. సూపర్ గుడ్ ఆఫీస్కి వెళ్ళడం, వకడపరావు గారిని కలవడం, ఒక 5 మినిట్స్ టైం ఇస్తుంది, సరే పంచే నువ్వు ఎమ్మ కొడుకన్నా నొదిలిలా లేవు నువ్వు అని వెంటనే, సరే అనుకున్న స్టూడియోకి వెళ్తున్నాను రా అని చెప్పి తెలిపారే. తెలిసి లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు సూపర్ గుడ్ అన్న సెక్యూరిటీ తోటి ఎలా చేశాడు లోపల, ఒక 5 పల్లవులు పాడింపించారు. కరెక్ట్గా ఇలా మాట్లాడుకుంటున్నాం, నాగార్జున గారు లోపలికి ఎంట్రీ, ఎవరు ఇస్తున్నా అంటే ఇలా కొత్త లీడర్ సిస్టమ్ పరిచయం చేస్తున్నాం బాబు, ఇప్పుడు ఎప్పుడు ఇస్తావు బాట అన్నారు. రేపు మార్నింగ్ వస్తాను అన్నారు. రేపు మార్నింగ్ నవ్వారు అందరూ, నవ్వారు మంది. లాస్ట్ 9:30కి ఎక్కడే ఉన్నాను నేను, ముందు 78 వెర్షన్స్ రాసుకొచ్చా ఒక్క పాట, ఒకే పాట రాత్రి ఏం చేసాను అలా రాసిన పాట. సింహరాశి చూసుకున్నట్టయితే దాంట్లో ఒక సాంగ్ సత్యభామ సత్య ఫోక్, ఈ లవ్ సాంగ్స్ ఇటు నుంచి ఫోక్ వెళ్ళారు, అంటే దానికి ఏమైనా కష్టపడ్డారా? ఇది అని ఉండకుండా పాట అంటే ఏదైనా రాయగలిగేలాగే రవికిరణ్ ఉన్నది. ఇప్పుడు మాక్సిమం జోనర్స్ అన్ని టచ్ చేసుకుంటే నేను పాడనా తీయగ కమ్మని ఒక పాట, పాటగా బతకన మీ అందరిని ఉంటాను. అది నంది అవార్డు వచ్చింది బాలు గారు 2000 నుండి నంది తెచ్చిపెట్టింది బాలు గారికి. 25 క్రితం ఆత్రేయ గారు రాసిన పాట గుర్తు వచ్చింది అని బయటకు రాగానే. ఆది సినిమా ఒక సంచేషనాన్ని చెప్పాలి, బొడ్డోడేంటి తీసి బాంబులేడు ఏంటి కథ ఏంటరా దేవుడు అనుకున్నాను నేను. చిక్కు చిక్కు బొంబం, చిక్కు చిక్కు బొంబం, చెందులు వేసే వయసేలే, నాటి రాముని రూపం నాకు మాత్రం సొంతం అని రాశారు. ఇది విన్నప్పుడు వినాయక్ గారు ఏమన్నారు? వినాయక్ గారు మాత్రం గదిలోకి తీసుకెళ్లారు నన్ను. నాటి రాముని రూపం నాకు మాత్రం సొంతం అని రాశారు, మనం ఇండస్ట్రీలో తిరగలేం కదండి గారు రాస్తారు. పరిస్థితి వద్దు, ఎవరు పడతారని నేను గెస్ చేశాను. అప్పుడు నాకు చెవిలో కొన్ని విషయాలు చెప్పారన్నమాట, ఆ చెవిలో చెప్పిన విషయాలు బయట చెప్పకూడదు. ఏదైనా ఒక సీన్ రాయాలంటే పూరి గారు ఎక్కడో బ్యాంకాక్ వెళ్ళినట్టు ఈ సాంగ్ రాయడానికి మీరు నెక్లెస్ రోడ్ చుట్టూ తిప్పించారని విన్నాను. పాట కూర్చునే చోట కూర్చుంటే వచ్చేది పాట. అందరికి నమస్కారం. కొన్ని పాటలు మనం విన్నప్పుడు చాలా బాగున్నాయనిపిస్తాయి, అవి మనకి చెవి దగ్గరికి వెళ్తాయి. కానీ కొన్ని పాటలు మనం విన్నప్పుడు మనం ఆ పాట ఎప్పుడు విన్నా కానీ మైమర్చిపోతుంటాం, అంటే ఆ పాట మన హృదయంలోకి వెళ్ళింది అని అర్థం. అలాంటి ఎన్నో హృదయంలోకి వెళ్ళే సాంగ్స్ ఎప్పుడు విన్నా కానీ అరే ఎంత బాగా రాశారా అని అనేంతగా పాటలు రాశారు ఒక గేయ రచయిత, ఆయనే రవికిరణ్ గారు. రవికిరణ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవికిరణ్ అన్న. నమస్తే అండి. అన్న ఎలా ఉన్నారన్నా? బాగున్నాను చెప్పండి. అన్న నేను చాలా బాగున్నానన్న. మీ పాటలు వింటే ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యంలాగా నాకు అనిపిస్తుంది అన్న. నువ్వు వస్తావని గేయ రచయితగా మీకు మొదటిసారి అవకాశం వచ్చిన పాట మేఘమై నేను వచ్చాను అన్న, ఏంటన్నా ఆ లిరిక్స్? మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను చూశాను, నిన్ను వెతికాను. ఓకే, ఒక్కసారి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరదను. ఓ ప్రియా, ఓ ప్రియా. నేను ఏదో చదువుకున్నప్పుడు ఈ పాటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసన్నా, అంటే ఎక్కడో మనం ఇంట్లో ఇలా పడుకుంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక అమరావతిలో థియేటర్ ఉండేది, ఆ థియేటర్లో ఈ పాట అంటే అక్కడి నుంచి వినిపిస్తూ ఉండేది అనమాట. అంటే ఇలాంటి ఎన్నో సాంగ్స్ రాశారు, అసలు ఇలాంటి పాటలు రాయటానికి మీకు ప్రేరణ ఎవరన్నా? అసలు ఈ పాటలు రాసే అవకాశం మీకు ఎలా వచ్చింది? పాట రాయాలనేది ఫస్ట్ కవితల్లోంచి అడుగు పెట్టాను నేను, కవితలు రాసేవాడిని ఫస్ట్లో. ఓకే, 10th క్లాస్ కంప్లీట్ అయిపోగానే కవితలు రాయడం అలవాటైంది నాకు. అమలాపురంలో కాలేజ్ ఎస్కేబీఆర్ కాలేజ్ లెక్చరర్ అనమాట. ఓకే, కేవీఆర్ గారని
ఆయన మాట్లాడిన మాటే నన్ను మొత్తం నడిపించింది అని చెప్పాలి. ఇప్పటివరకు నడిపిస్తుంది కూడా ఆయన మాటే. ఓకే, ఆయన కవిత్వం ద్వారానే నాకు అబ్బిందా లేకపోతే ఆయన నాకు అంటగట్టారా లేకపోతే నాకు నేర్పారా తెలియదు, ఇక దాన్ని అలానే చెప్పాలి. ఆయన అదిగో మేడ, గోడ పక్క మేడ పక్కన గోడ, గోడ పక్కన దూడ, వేసింది పేడ అన్నారు రోజు క్లాస్కి వచ్చి. ఆ నైట్ నేను నిద్రపోలే, మేడ గోడ దూడ పేడ ఏంది ఇదంతా అసలు అంటే ప్రాస ఇలా ఎలా రాస్తారు ఏంటిది నాకు అసలు కవిత్వం ఏదో కొత్తగా ఉంది వింతగా ఉంది. కవిత్వం అనే పదం కూడా తెలియదు నాకు. ఓకే, కవిత అనే పదం కూడా తెలియదు రియల్లీ. ఏదో చదువుకుంటున్నాం బుద్ధిగా వెళ్ళాం కాలేజీకి వస్తున్నాం అంతవరకు. ఆ రోజు మాత్రం ఆయన అలా అన్న తర్వాత నైట్ నిద్రపోలే, 12:00 ఐ థింక్ లేట్ అయింది, ఇంకా నిద్ర పట్టట్లేదు. పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నా. అతి సుందర సుస్యందన కోనసీమ ప్రకృతి, మురిపించే మరపురాని దేవాలయాల సంపత్తి, గోదావరీ సాగరాల సంగమమే సహజమిచ్చట, కోకిల గానంలా కోనసీమ ముచ్చట అని రాసి పడుకున్నా. పొద్దున్నే తీసుకుని వెళ్ళి కాలేజీలో ఆయనకే ఇచ్చా. ఎలా ఉంది సార్ చూడండి, తడబడుతున్నాను ఆడికి వెళ్ళి ఎలా ఇవ్వాలో తెలియక. రేపు పోతులా రా అన్నారు ఇంటి పేర్లతో. ఇంటి పేర్లతో పెడతా అవును, నన్ను కూడా ఎరా గుమ్మడి వెళ్ళి ఇట్రా. ఇక్కడ కూడా అందరికీ పోతులు రవికిరణ్ అంటే తెలుస్తారు, రవికిరణ్ అంటే ఎవరు తెలియదు. సో దగ్గరికి వెళ్ళా, ఏంటి అన్నారు. ఇది ఏదో ఏదో వచ్చినట్టున్న ఏదో విషయం ఉన్నట్టుంది అన్నారు. ఏం లేదని మెల్లగా జేబులో ఫోల్డ్ చేసిన పేపర్ తీసి చేతికి లవ్ లెటర్ ఇచ్చారా చదివారు అది. అప్పుడు అన్నారన్నమాట, రేపు పోతులా నీ జీవితం ఇదే ఈవేళ నుంచి. అది 10వ తరగతిలో అన్న, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇదే నీ జీవితం. పెన్ను పేపరు లేకుండా నీ పొలం ఉందని అడిగారు, వ్యవసాయాలు ఉన్నాయా? వ్యవసాయాలు ఉన్నాయి, పొలం వెళ్తా వెళ్తాను సార్. సో ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేతిలో పెన్ను పేపరు లేకుండా నీ బతుకు జరగదు, అదే నీ జీవితం. వెళ్ళిపోరా అన్న, ఎప్పుడు ఏదో వచ్చినా రాయి అంతే, ఏదో వస్తుందో తెలియదు నీకు, వచ్చినప్పుడు ఇలా రాయి. ఆ రాతే తీసుకెళ్తుంది ఇప్పుడు ఇక్కడ మీ దాకా తీసుకొచ్చింది, కళ్ళమ్మ తల్లికి తీసుకొని చేర్చింది, మీ వరకు తీసుకొచ్చింది. నేను చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను, చాలాసార్లు రాశాను, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, ఇది మూడోసారి వెళ్ళడం రావడం నేను. సో నాకు అర్థమైంది ఏంటంటే పాటతోనే నా బతుకు అనేది నాకు అర్థమైంది పూర్తిగా. అయిపోయి ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి రచయితగా. ఇక్కడ ఎంతోమందిని ఆదరించిన ఈ కళామ తల్లి, ఈ పోతుల రవికిరణ్ నేను చిన్న రచయితను ఎందుకు ఆదరించదు? డెఫినెట్గా ఆదరిస్తుంది. అవును, మహామహులు ఉన్నారు అందరు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ, రాఘవేంద్రరావు గారు కానీ, రామారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఎంతమందికి అవకాశాలు ఇచ్చారంటారు. చిరంజీవి గారు ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు కూడా అవకాశాలు ఇచ్చారు. ఓకే, పవన్ కళ్యాణ్ లాంటి కూడా అవకాశాలు ఇచ్చారు, బాలయ్య బాబు లాంటి వాళ్ళు అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికి ఇస్తూనన్నారు చాలా మంది హీరోస్ తెలుసండి, చాలా మందికి అవకాశాలు ఇస్తారు ఏదో రూపంలో, ఆర్టిస్ట్ గాను ఇంకో రూపంలో ఇంకో రూపంలోను రచయితలు గాను. సో ఆల్రెడీ పరిచయం నన్ను హక్కును చేర్చుకోవడానికి సమయం పట్టదేమో, నా పాటలనైనా చూసి అనే ఒకే ఒక దృఢ సంకల్పంతో మళ్ళీ అడుగులేస్తున్నాను మీ దగ్గర. అంటే గురు బ్రహ్మ అన్నారు కదా, అంటే నార్మల్గా మన రాతని బ్రహ్మ రాస్తాడు, కానీ మీ గురుగారు రాశారు మీ రాత చూసి, నీ రాత నీ భవిష్యత్ ఎదురని ఆయన రాశారు. ఎంత బరువైన పదాలు ఎలా వచ్చాయో నీకు అంటారు ఆయన, ఎందుకంటే నన్ను అనేది ఇంటర్మీడియట్ మీరు ఇలా రాశారు కదా సార్, అది చూసి రాశానన్నానని. నేను రాసింది గోడ మేడ పేడ అది దూడ అన్నారు నన్ను అంటారా, నువ్వు ఇంత బరువు మాటలు నీకు ఎక్కడ వచ్చాయి? నాకు నిద్ర పట్టకుండా ఇవి వచ్చేసా, అదే నీ బతుకు అంటున్నాను. అందుకే నీకు ఇదే నీ బతుకు, నువ్వు దీన్ని వదలకు, పెన్ను పేపర్ లేకుండా నీ ప్రయాణం సాగదు, గుర్తుపెట్టుకో. మొదటి అవకాశం ఎలా వచ్చింది, దాంతోపాటు సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి సంస్థ, ఆర్బి చౌదరి గారు, కింగ్ నాగార్జున గారు, విఆర్ ప్రతాప్ గారు డైరెక్టర్, ఇంతమంది ఎస్ఐ రాజ్కుమార్ ఆయన మ్యూజిక్ అంటే అప్పుడు ఆయన పాటలు అంటే ఆయన మెలోడీస్ అంటే చాలా మందికి ఇష్టం. ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా నేను బీటెక్ మధ్యలో ఉండగానే ఒకసారి వచ్చానండి పాట రాయాలని కోరికతోటి. రామారెడ్డి గారి స్టూడియోకి వెళ్ళాను, ఆటోలో దిగాను, ఆటో ఎంట్రీ ప్రాపర్గా అలౌ చేశారు, వెళ్ళాను. ఆయన కలిసాను ఆ రోజు, కలిసాను ఆ రోజు, ఆ రోజే కలిశాను, వచ్చిన రోజే కలిసా. చంద్రమహేష్ గారు అని కాకినాడ డైరెక్టర్ అనమాట, ఆయన ప్రేయస్ ఇరావి డైరెక్టర్. ఓకే, అవును, ఆయన్ని కలిసా, ఆయన కలిసి ఈయన కలిసా, ఆయన కలిసి ఆయన ఏదో చెప్పారు, కలుగుతూరులో మళ్ళీ చెప్తాను నేను, మళ్ళీ వద్దుగాలేమ్మా అన్నారు. బట్ నాయుడు గారు అన్నమాట ఒకటి నన్ను డైవర్ట్ చేసింది, ఏం చదువుకుంటున్నావు బాబు నువ్వు అని అడిగారు. బీటెక్ చదువుతున్నాను సార్. అది కంప్లీట్ చేసేసిరా, నీ కార్యక్రమం ఏమన్నా మొదలు పెట్టి దిగాని అన్నారు పెద్దోళ్ళు. బీటెక్ కంప్లీట్ చేసేసుకుని వస్తే నీకు ఇబ్బంది ఉండదు నా లెక్క ప్రకారం నీకు, అంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఇది కాకపోయినా కానీ దాంట్లో ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకుతారు. కానీ దాని మధ్యలో ఎందుకు వదిలేయాలి, ఏదో కష్టపడి చదువుకుంటావు కదా బీటెక్, ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి అన్నట్టు అలానే చెప్పారు, చాలా చెప్పారు. నమస్కారం పెట్టేసి సరే సార్ అని వచ్చేసి వెళ్ళిపోయి బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ లో చేరండి వచ్చి ఇక్కడే. ఓకే, అంటే అప్పటికి ఇంకా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు అనుకోకుండా సూపర్ గుడ్ ఆఫీస్కి వెళ్ళడం, వాకడాపరావు గారిని కలవడం, ఏం చేస్తాం ఎవరమ్మా అన్నారు. ఇలా నేను సివిల్ ఇంజనీర్ని సార్ అన్న, బీటెక్ చదువుకున్నాను కదా సివిల్ ఇంజనీర్ని సార్ అంటే మరి ఏం పనిలో వచ్చామని అడిగారు. అంటే నేను లిరిక్స్ రాయడం అదే అని చెప్పి పాట ఒకటి రాశాను సార్ వినిపిద్దామని. ఇలా అని అంటే ఓ నెల తర్వాత కనిపించాం, మామూలుగా అంటారు కదా మీకు తెలియదు ఏమో, ఒక నెల తర్వాత కనిపించాం, 5 మినిట్స్ టైం ఇస్తే ఒక 4 తలలు పాడి వినిపించి వెళ్ళిపోతాను సార్ అన్నాను. అంతే
సరే పనిచే నువ్వు ఎమ్మ కొడకా నన్ను వదిలిలా లేవు నువ్వు అని అంటే అలానే అన్నారు ఆయన చాలా ఫార్మల్ దగ్గర రిలీజ్ వచ్చి ఎమ్మ కొడకా నన్ను వదిలిలా లేవు సరే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తున్నాను రా అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అన్నపూర్ణ స్టూడియో తెలుసు బట్ ఎక్కడ ఉంటుందో తెలుసు, ఐడియా ఉంది బట్ వెళ్ళాను కష్టపడి. వెళ్తే లోపలికి ఎవరు నిల్వ చేయట్లేదు అక్కడ. చూశాను కాసేపు, నా దగ్గర ఆర్ఎక్స్ 100 ఉంది బండి, వెనక్కి పెట్టుకున్నాను, 2-3 బళ్ళు వెళ్ళనిచ్చాను పక్క నుంచి. తర్వాత వెళ్తా ఉంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు విన్నా అంటే కొంచెం దగ్గరికి వెళ్తే కానీ వినబట్టలే. ఏంటది ప్రెస్ 1-5 అక్కడ అక్కడ నాకు అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ లో ఒక అతను సూపర్ గుడ్ ఫిల్మ్స్ అన్నాడు. ఓహో నేను కూడా వెళ్ళతే చెప్తాను అని ఇంకొక నెల నిచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి సూపర్ గుడ్ అన్న సెక్యూరిటీ తోటి ఎలా చేసాడు లోపల. సూపర్. సో లోపలికి వెళ్ళి బైక్ ఎక్కడ పార్క్ చేసి గంట తిరిగాను అన్న లోపల. అసలు ఎక్కడ ఏ ఫ్లోర్ లో ఉన్నారు? గంట గంట మొత్తం తిరిగితే ఆయన బయటకు వచ్చే సమయానికి మళ్ళీ కనపడ్డారు ఆ ఫ్లోర్ లో. అది మన లాస్ట్ లో మేకప్ రూమ్ ఉంటది. అవును అవును. అప్పుడు సెటిల్ వేసినప్పుడు తీసేసి ఉంటలే పాత రోజుల్లో. పాత రోజు ఎప్పుడు అది? అప్పుడు మన టవర్ క్లాక్ సెంటర్ సెట్ చేశారు కదా, దానికి యువతలో మేకప్ రూమ్ ఉండేది. ఓకే. నువ్వస్తావన్లో పాట వెనక బ్యాక్గ్రౌండ్ లో ఈ రామచిలకమ్మ సెట్ అంతా ఉండేది మీకు. ఆ దానికి ఇవతలే ఓ మేకప్ రూమ్స్ ఉండే రెండు ఆయన కార్నర్ రూమ్ లో బయటకు వస్తున్నారు అయినా నేను వెళ్తున్నాను. ఏంటి ఏమో వచ్చావా అన్నారు. మళ్ళీ రమ్మన్నారు కదా సార్. వచ్చానంటే ఓహో మర్చిపోయాను నేను అన్నారు. సరే అంటే చెప్పి 1 నిమిషాలు సార్ అని మళ్ళీ సేమ్ డైలాగ్ వాడాను. సర్లే రా అని చెప్పి లోపల తీసుకెళ్లి కూర్చోమన్నారు సోఫా చుట్టూ. లేదు సార్ నిలబడి పాడతాను నేను అని 5 పల్లవులు పాడినిపించా. ఏదో నేను రాసుకున్నారు అప్పట్లో. అంటే ఆయనకి ఏమనుకున్నారో తెలియదు. నారాయణ అని పిలిచారు. ఇప్పుడు అప్పుడు కో డైరెక్టర్ ఉన్నారు, సీనియర్ కో డైరెక్టర్ ఆయన. ఇప్పుడు ఆయన అసోసియేట్ అప్పుడు నారాయణ గారు అని. ఓకే ఓకే. మన దగ్గర క్యాసెట్ ఉంది కదా, క్యాసెట్ పెట్టి వినిపించమన్నారు. అదే ఇచ్చి మేఘమే ట్యూన్ ఇచ్చారు. విన్నాను, 2 సార్లు వింటాను సార్ అన్నాను. ఏ సెంటిమెంట్ అన్నారు. వింటాను సార్ అన్నాను. 2వసారి పెట్టారు. నచ్చిందా అన్నారు. బాగుంది సార్ అన్న. కరెక్ట్గా ఇలా మాట్లాడుకుంటున్నాం, నాగార్జున గారు లోపలికి ఎంట్రీ. బా అప్పారావు గారు ఏం జరుగుతుంది ఇక్కడ అని దగ్గరికి వెళ్తే అందరూ ఆదిబాబు దగ్గరికి వెళ్ళారు. ఎవరైతున్నా అంటే ఇలా కొత్త లిరిసిస్ట్ని పరిచయం చేస్తున్నాం బాబు. డైరెక్ట్ చెప్పారు అబ్బాయిని పరిచయం చేస్తున్నాం. ఏ పొట్టలు ఏ పోందో తెలియదు కదా, బాగుంది మన దగ్గర తెలుస్తుంది. ఏం పేరు అండి? పోతే రవికిరణ్ బాబు అన్నారు దగ్గరికి వెళ్ళి. నేను కూడా బాబు అన్నాను. అందరూ అన్నారు కదా నాకు అనిపించి. ఓకే ఓకే. సరే ఇప్పుడు 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 ఎప్పుడు ఇస్తావు బాట అన్నారు. రేపు మార్నింగ్ వస్తాను అన్నారు. రేపు మార్నింగ్ నవ్వారు అందరూ. నవ్వారు నన్ను చూసి. అంటే నార్మల్గా ఒక పాట ఇవ్వాలంటే ఒక 10 రోజులు పడుతుంది, లేదంటే నెల పట్టింది. రియల్గా నాకు తెలియదు, రాసేస్తానని రాయగలనో నమ్మకము తెలియదు. కానీ మొత్తానికి రేపు మార్నింగ్ వస్తాను సార్. సరే అయితే 9:30 అలా నేను కూడా వస్తాను. నాకు చిన్న చిన్న ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి, వస్తాను మార్నింగ్. ఏ పరగారు ఉన్నాయి కదా అని ఆయన ఏదనేసి వెళ్ళారు. వెళ్ళిపోయారు. షార్ప్ 9:30 అక్కడే ఉన్నాను నేను. మళ్ళీ 28 వెర్షన్స్ రాసుకొచ్చా. ఒక్క పాట? ఒకే పాట 28 వెర్షన్స్. కింద బెడ్షీట్ వేసి అప్పారావు గారు అన్నిటిని పెట్టి ఉంచారు అట్లా. నాకు ఆయన వచ్చినప్పుడు లోపలికి ఒకటి పిక్ చేశారు అందులోంచి. నువ్వు రాత్రి ఏం చేసావని అడిగారు. పెద్ద హీరోకి పాట వస్తే ఎవడైనా పడుకుంటాడు సార్ అన్నాను. పడుకుంటాను, నిద్ర పడద్దాను. అసలు నిద్ర వస్తుంది మనకు చెప్పండి, అసలు ఛాన్స్ ఉంటుంది అలా. అసలు నాగార్జున గారి పాట రాయడం అసలు నేను ఏమనుకుని వచ్చాను, ఇక్కడ ఏం జరుగుతుంది నేను అనుకోలేదు కదా ఇంకా. ట్రాన్స్ అసలు ఒక రకంగా ఉంది ఫీలింగ్. టూని చేతికి ఇచ్చినప్పుడే తిమ్మిరి పట్టింది ఒళ్ళు. దీనికి ఎక్కడికో ఎక్కిపోయింది, బ్లడ్ అంతా పైకి కొట్టింది. రాత్రి ఏం పడుకుంటాం, అలా రాసిన పాటే ఇది. విఆర్ ప్రతాప్ గారు వచ్చేసి అది ఎక్కడ అన్నపూర్ణలో మన డబ్బింగ్ ఉంటాయి, ఇక్కడ ఏమంటారు ఎడిటింగ్ షూట్లు ఉంటాయి, ఎడిట్ షూట్లు ఉంటాయి చూడండి. వాష్ రూమ్స్ దగ్గర ఎడిట్ షూట్లు ఉంటాయి కదా ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఎడిట్ షూట్స్ లో బయటకు వెళ్తూ దేవి ప్రసాద్ అని కో డైరెక్టర్, ఆయన ఆర్టిస్ట్ అయినాడు ఇప్పుడు ఆ సినిమా కో డైరెక్టర్. అవును, లీలమాల డైరెక్టర్. ఆయన వచ్చి ఒకసారి పాడు రవి అంటే నేను పాడుతున్నా పక్కన పాస్ అవుతూ మళ్ళీ అంత దూరం వెనక్కి వచ్చి మళ్ళీ పాడమన్నారు. అదే పాట బాగుంది అన్నారు. అంతే వెళ్ళిపోయారు. కట్ చేస్తే 4:00 చెన్నై అన్నారు. అప్పటికప్పుడు చెప్పిన ప్రయాణం ఫస్ట్ పాట రికార్డింగ్ December 6, 1999 AVMRR థియేటర్లో. మీ ఫస్ట్ సాంగ్ రికార్డ్ అయింది? రికార్డ్ అయింది. ఫస్ట్ టైం ఆయన ఎస్ఏ రాజకుమార్ గారి దగ్గర నుంచి చూడడం. అసలు అప్పారావు గారు వెళ్ళండి నిజంగా. కర్తకర్మ క్రియ అప్పారావు గారు గాడ్ ఫాదర్ అయ్యి నాకు నిజంగా అక్కడ అప్పారావు గారు నిజంగా. ఒక్క పాట మొత్తం తర్వాత మీకు ఎంతో అయింది అన్న. నార్మల్గా ఒక పాట రాసేటప్పుడు నార్మల్గా సరదాగా కుర్రలు రాసే పాట అవ్వచ్చు, కానీ అంత లోతుగా అంటే మేఘమై నేను వచ్చాను సాంగ్లో మీరు పల్లవి దగ్గర నుంచి ఫస్ట్ పల్లవి తీసుకుంటే అంత డెప్త్గా ఎలా రాశారన్న. అంటే డెఫినెట్లీ అంటే మగాళ్ళందరూ ఎవరినైనా ప్రేమిస్తేనో లేకపోతే ప్రేమలో విఫలమైతేనో ఇంత లోతుల్లోకి వెళ్ళి రాసే అవకాశం ఉంటుంది అంటారు. ప్రేమే ప్రేమే ప్రేమే. అదేంటంటే ప్రేమకి ఇంత లోతు అంత లోతు అని ఉండదు మనకు. మనం ఎంత లోతు వెళ్ళినా ఇంకా ఉంటానే ఉంటుంది. అది అదే ప్రేమ. అదే ప్రేమ. ఓకే. అంటే ఏది అంత ప్రేమ బాగా రాయగలడానికి ఏదన్నా ప్రేమ డైరెక్ట్ చెప్పాలంటే ప్రేమ అమృతం లాంటిది. అమృతం అంటే ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు కదా. ప్రేమలా ఉంటుంది రియల్గా. మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది.
నిజంగానే. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అందుకే ప్రేమ దేవుడి తత్వం, అది ప్రేమ అనేది దేవుడి తత్వం. ఓకే, సో ప్రేమ దేవుడి మయం. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. ఫైనల్గా ప్రేమ అంటే ఇంకా దానికి వేరే డెఫినేషన్ ఏమి ఉండదు. ఓకే, కానీ మనం ఏంటంటే ఎక్కువ ఎంత ఫీల్ అయితే అంత లోతులకు వెళ్ళొచ్చు మీకు ప్రేమలో. దాని తర్వాత 90% ప్రేమలో పడకుండా ఉండరు, లేకపోతే ప్రేమించి పడకుండానే ఉండరు. ఎక్కడో 10% ఉండొచ్చు, ఉండొచ్చు మనకి ఎందుకులే అనుకునేవాడు. ఇప్పుడు నన్ను 80%లో పెడతారు, 10% పెడతారు, మీ ఇష్టం. మీరు మీరు 100% అన్న. ఓకే అన్న, తర్వాత ఏదైతే నువ్వు వస్తావనే తర్వాత ఫస్ట్ పాట రాశారు, నాగార్జునకి రాశారు, ఒక సూపర్ డూపర్ నువ్వు వస్తావనే సినిమా వస్తున్నప్పుడు, కానీ ఆ సినిమా నడుస్తున్నప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. దాంట్లో మ్యూజికల్ హిట్, ఎస్ఐ రాజ్ కుమార్ కాబట్టి నిలినే ఉన్నారు ఆ సాంగ్. అసలు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది, బట్ పాట నేచురల్ ఉంటుంది. చరణాలన్నీ ఎక్కువ చాలు వాడాను నేను ఆ పాటలో. మీకు అబ్జర్వ్ చేశా, నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా, ఆ చాని శబ్దం ఎక్కువ పాట అంతా ఉంటుంది మీకు. స్క్రీన్ ప్లే కూడా అది ఎంత బాగా చేశాడండి వీర ప్రతాప్ గారు. అంటే ఇక్కడ ఏం పడతాడు, అక్కడ అక్కడ స్టేజ్ మీద చాపడు అమ్మాయి, అంటే కొత్తగా అనిపించింది ఆడియన్స్ కూడా. డాన్స్ చేస్తుంటారు, డాన్స్ చేస్తుంటది, చాలా సింపుల్ స్టెప్స్. మళ్ళీ కట్ చేసి ఆర్ఎఫ్సీలో మిగతా షార్ట్స్ తీసుకున్నారు వాళ్ళు. ఆర్ఎఫ్సీలో చాలా సూపర్ గా ఉంటాడు. అంకెలండి, అది అంతే, నాకు అది అదృష్టమైనది. సార్, దాని తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? తర్వాత ఆఫర్లు నాకు తెలిసి తర్వాత బాగానే రాశాను. దాదాపు 2006 వరకు నా ప్రయాణం చాలా బాగా సాగింది. అంటే 2006 అంటే అప్పుడు సింహరాశి, నాలో ఉన్న ప్రేమ, ఆనందం, ఇష్టం, సొంతం, తొట్టి గ్యాంగు, అలా రాముడు, ఆది, వాసు, ఇలా 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 చుక్కలు చంద్రుడు వరకు వచ్చి షాక్. షాక్ తర్వాత ఫస్ట్ మూవీలో నేను రాశాను వర్మ గారి మధురం. మధురం కాదా, కుమ్మేసే దమ్ముంటే దిల్ మాంగే మోరే రో, చిమ్మేసే సొమ్ముంటే చల్ మేరే గాడి రో. ఓకే, హాటురో ఘాటురో పిల్ల పిడి వాకురో. ఎనర్జీ ఏదైతే ఉందో, రవితేజ్ ఎనర్జీ మొత్తం పాటలో పెట్టేశారు. కనపడడానికి ఎలా కనపడతారు అలా రాశారండి పాట. సింహరాశి చూసుకున్నట్టయితే దాంట్లో ఒక సాంగ్ సత్యభామ సత్యభామ ఫోక్, అంటే అప్పుడు దాకా మీరు నార్మల్ గా ఈ లవ్ సాంగ్స్ ఇటు నుంచి ఫోక్ వెళ్ళారు, అంటే దానికి ఏమైనా కష్టపడ్డారా? లేకపోతే పల్లెటూరులోనే కానీ మనకు ఫోక్ మిక్స్ అయి ఉంటుంది, నార్మల్ గా పల్లె పాటలు ఉంటాయి, ఎలా పాట ఎలా పుట్టింది? నాకు ఇది ఇది అని ఉండకుండా పాట అంటే ఏదైనా రాయగలిగేలాగే రవికిరణ్ ఉన్నాడు ఇప్పటివరకు. నేను ఆ జర్నీలో ఇప్పటివరకు నాకు దాదాపు 1999 అంటే ఇప్పటికి మీకు 23 ఏళ్ళు ప్రయాణం ఎండింగ్ కాబట్టి తీసేయండి. ఇక 23 ఏళ్ళ ప్రయాణం, December 6th కదా అది కూడా. అవును, 23 ఏళ్ళ ప్రయాణంలో మాక్సిమం జోనర్స్ అన్ని టచ్ చేసుకుంటాను నేను. వాసులో క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది. ఓకే, పాడనా తీయగ కమ్మని ఒక పాట, పాటక బతకన మీ అందరిని ఉంటాను. అది నందివాడు వచ్చింది బాలుగారు 2002 నంది తెచ్చిపెట్టింది బాలుగారు. అవును, చాలా మీకు. సో ఆ పాట నా వయసుకి సంబంధించిన పాట కాదు. ఆయన కేఎస్ రామారావు గారు అదే మాట అన్నారు, పాడడానికి వచ్చిన బాలుగారు అదే మాట అన్నారు. ఈ పాటకు సాకి కూడా రాయండి అని అప్పటికప్పుడు రాయించారు నాతో సాకి. నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే, నీ కోసం నేనే పాటే మిగిలానే, చెలియా చెలియా ఓ చెలియా. ఆ పాటకి ఇంకా అందం వస్తుంది. హరిజీరస్ మ్యూజిక్ కదా, హరిజీరస్. కానీ ఏం సాంగ్ అంటే అందులో 4 పాటలు బాగుంటున్నాయి. నేను 4 సాంగ్స్ రాశాను అందులో. యాక్చువల్ 4 సాంగ్స్. ఓకే ఓకే. పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ, పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ, ప్రేయసి కాదా. అది నాకు వండర్ఫుల్. వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల. అసలు మళ్ళీ దాంట్లో ఫోక్, అందులో ఫోక్ ఫోక్ మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. కనిపించావులే ప్రియా, చూపించాలి నీవులే నా పైదయ్య. వండర్ఫుల్ సాంగ్స్ అన్న, అద్భుతమైన సాంగ్స్. ఏదైతే 2002లో మీరు ఈ సాంగ్ ఏదైతే నంది అవార్డు తీసుకొచ్చింది, ఆయన బాలుగారు మాట్లాడుతూ మిమ్మల్ని బాగా పొగిడారని, అంటే కలువకు చంద్రుడు అనే పాటతో ఈ పాటను పోల్చడం అనేది నిజంగా మీరు నిజంగా గ్రేట్. అసలు ఆ టైంలో ఆత్రేయ మనసు కవి అని ఆత్రేయతో మిమ్మల్ని పోల్చడం అనేది నాకు ఆయన అప్పటికి ఎంత, అప్పుడు నాకు 25 ఏళ్ల క్రితం ఆత్రేయ గారు రాసిన పాట గుర్తు వచ్చినారు బయటకు రాగానే అందరు ఎలా చూస్తారు. అంటే కలువకు చంద్రుడు దూరం అనే దాన్ని ఎలా ఎలా ఎంత ప్రాపర్ గా వాడాడు రవి కిరణ్. చాలా బాగా రాశారండి, మంచి లైఫ్ ఉంటుంది మీకు అన్నారు ఆయన. వండర్ఫుల్ సార్. రవి అన్న, మీరు రాసిన అన్ని సాంగ్స్ లో కల్లా నాకు చాలా ఇష్టమైన సాంగ్ మా ఫ్యాన్స్ అందరికి బాగా ఇష్టమైన సాంగ్ నాటి రాముడి రో చికి చికి బంబం, ఎన్టీఆర్ చికి చికి ఎన్టీఆర్ ఆది ఆదిలు. అంటే ఆది సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. వినాయక్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చింది. అల్టిమేట్ కాంబినేషన్ అండి. అసలు అది ఏంటంటే ఆ సినిమా విన్నప్పుడు నాకు మీరు నమ్ముతారో లేదు, ఆ కథ విన్నప్పుడు
వివి నాయ్ గారు కథ చెప్తుంటే అసలు అర్థం కాలేదు. అసలు నో డౌట్ ఇందులో ఇంకేం ఆలోచించగల పెద్ద హిట్ సినిమా ఇది. ఇంకా రవికిరణ్ అని పరిస్థితి ఏంటి అనుకున్నాను నాకు పాటించినందుకు. ఈ అవకాశం ఎలా వచ్చిందన్న అంటే ఎన్టీఆర్ దుర్గా అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ అంటే మామూలు రోజు కనపడే గణపతి కాంప్లెక్స్ దగ్గర ఫ్రెండ్. ఓకే దుర్గా తన పేరు ఆర్టిస్ట్. బండి ఆపి వెళ్ళిపోతున్నాను నన్ను అప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ అని చెప్పాను కదా. ఆర్ఎక్స్ హండ్రెడ్ అవును ఆపి చెప్పి అక్కడ ఒక సినిమా ఓపెన్ అయింది బారాసేవ రవి మన నువ్వు స్థానంలో సాంగ్ చాలా బాగుంది కదా ఒకసారి వెళ్ళి ఆయన కలు వెళ్ళి అంటే ఆఫీస్ ఎక్కడ అని అడిగా. ఆఫీస్ చెప్పారు వరుజులు గోపాలకృష్ణ వెళ్ళి దాటిన తర్వాత రైట్ సైడ్లో వస్తుంది అంటే పోయాను. బయట నిలబడి ఉన్నారు బయట ఇంటి స్టౌట్గా ఉన్నారు ఈమె బెల్లంగొండ సురేష్ గారు తెలుసు నాకు మామూలు అంటే షూటింగ్లో పరిచయం లేదు దగ్గరికి వెళ్ళి విష్ చేస్తే ఎవరమ్మా అన్నారు. నేను ఇలా రీసెంట్గా రాశాను సార్ మన పాట నా నువ్వేనా అన్నారు. ఫోన్లో గుర్తుపెట్టాను నువ్వు వస్తామంలో సాంగ్ రాశానని కానీ గుర్తుపెట్టారు ఆయన. కాబట్టి లోపల వినాయక్ ఉంటాడు నేను చెప్తాను సార్ వినాయక ఎవరిని పిలిచారు అట్లా ఆయన ఇలా వంగి చూస్తున్నారు. రైటర్ ఒకసారి ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంది కదా కూర్చోబెట్టు ఇంతే నాకు నమ్మకలేదు ఏది లేదు అక్కడ ఇంకా ఇంట్రొడక్షన్ అదృష్టం అని చెప్పాలి అంటే ఒక 100 సార్లు తిరగలేదు ఎక్కడికి నీకు అదే చెప్పేది అసలు బిగినింగ్లో నాకు ఆ ఇబ్బంది కలలేదు అన్న. ఓకే అసలు కలలేదు కూర్చోబెట్టు కథ అంతా చెప్పారు బొడ్డోడేంటి తీసి బాంబులు ఏంటి కథ ఏంటో దేవుడు అనుకున్నాను. చిన్నపిల్లడు ఏంటంటే బాంబులు తీసేస్తాడంటే మేము ఎక్కడ వినలేదు కదా అప్పుడు సౌండ్ తెలియదు ఆ టైప్ ఆఫ్ సౌండింగ్ వినలేదు నేను ఎక్కడ ప్రతం ఇదే కాన్సెప్ట్ అంతా అనుకుంటే అంతా రక్తపాతం లాగా ఉంది కానీ కథ బాగుంది అంటే మనసులో అనుకున్నాను. ఆయన మాటల్లో మాటలు అన్నారన్నమాట ఏదైనా గాలి మాటలతో ఏదైనా ఇస్తే మీ ఇష్టం రవికిరణ్ గారు నాకేం తెలీదు ఆయన అనేది మళ్ళీ ఏదో అంటారు మీ ఇష్టం అంటారు కథ అంతా చెప్పి చూను సార్ అన్నాను. తీసుకొచ్చే ర్యాప్ సాంగ్ అది మీకు తెలుసు కదా సయోని సాంగ్ కదా ఏమంటుంది ఆల్బమ్ సాంగ్ మీకు అది అవును ఆల్బమ్ సాంగ్ దాన్ని మన నేటివిటీలోకి తీసుకొని దానికి రాసుకోవడానికి దండ పెట్టుకోవాలి తప్ప రావయి అది పైగా అప్పుడు క్యాసెట్లు కాదు క్యాసెట్లు చిక్కు చిక్కు పాజులో పెట్టుకుని పాజులో పెట్టుకుని అసలు ఏం మాట్లాడుతున్నాడు రాసుకొని చేసిన తర్వాత అమ్మాయి ముందు చూను బయట అవ్వాలి కదా మీకు పాట రాయాలంటే కానీ ఆ అది నాకు బాగా వర్కౌట్ అయింది తందత్తార తరరా తర దందత్తార తరరా అనేది అమ్మా దీన్ని ఏదో చేయాలి దీని అని దాన్ని ఇన్స్పిరేషన్ వేయాలని అనుకుని ఓపెన్ చేసి చిక్కు చిక్కు బంబం చిక్కు చిక్కు బంబం చెందులు వేసే వయసేలే చిక్కు చిక్కు బంబం చిక్కు చిక్కు బంబం చిరుతలు దాగే పొగరేలే వేటకు వేట మన ఆట వేటుకు వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందినదేరా మనది మరి పొందినదేరా మనది అందరిదైనా మనదే అది అందకనే ఏవి రాసే ఉన్నాయి అసలు ఇంకా అన్న ఒకటి అడుగుతాను చెప్పండి అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పాలి అడిగేయండి నాటి రాముడి రూపం నాకు మాత్రం సొంతం ఓట మెరుగని వంశం అని అని రాశారా ఇదిరా నాటి రాముని రూపం నాకు మాత్రం సొంతం అని రాశారు అని అంటే ఎక్కడో నాకు విన్నాను అది కరెక్టా కాదా అంటే ఇది విన్నప్పుడు వినాయక్ గారు ఏమన్నారు అసలు ఏంటి ఒకసారి నిజమే డెఫినెట్ గా చెప్తాను వాస్తవం మీరు అన్నది కరెక్టే 100% కరెక్ట్ అవునా అంటే ఆఫ్లైన్ లో అందరికీ తెలుసు ఆన్లైన్ లో ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ లో చెప్పాల్సి వస్తుంది. ఏం జరిగింది అంటే పాట రాసేటికెళ్తే అందరికీ నచ్చేసింది మణి శర్మ గారు అయితే అసలు ఏం పాట అనుకో అందరూ ఓవరాల్ గా అందరికి సురేష్ గారు ప్రొడ్యూసర్ బలమన సురేష్ గారు కూడా బాగా నచ్చే ఈయన వచ్చి వినాయక్ గారు మాత్రం గదిలోకి తీసుకెళ్లారు నన్ను పక్కన వచ్చి రవికిరణ్ గారు ఏమనుకోదు కదా అండి చెప్పండి సార్ ఏంటంటే మనం చిన్న కరెక్షన్ చేయాలి ఏంటంటే ఏమి నచ్చలేదు చెప్పండి తీసేస్తాను లైన్ అని లైన్ తీసే పని లేదు లైన్ తీసే పని లేదు అంటే ఏంటంటే నాటి రామని రూపం నాకు మాత్రం సొంతం అని రాశారు మనం ఇండస్ట్రీలో తిరగలేం కదండి పరిస్థితులు చాలా గడ్డుగా మారిపోతాయి మీకు ఎందుకంటే ఇంకా నేను మీకు డైరెక్ట్ చెప్పాలంటే తీసుకెళ్ళి ఉతికారేస్తారు పరిస్థితి వద్దు ఇది ఏదైనా కొంచెం చేయండి దీన్ని ఏదో ఒకటి చేస్తే మనం సర్వైవ్ ఇక్కడ లేకపోతే మనకి ఎక్కడొక్కడ నుంచి పిలుపులు వస్తే మనం వెళ్ళాలంటే ఎత్తుకెళ్తారు ఇన్ని జరుగుతుంది ఇన్ని జరగడం మనకు అవసరం సేమ్ సినిమా స్టోరీ ఆదిలు సినిమా జరిగినట్టు మనకే దొరుకుతుంది అస్సామే అంటే మీకు తెలియదు కదా ఇక్కడ మీకు కొత్త నాకైతే కొత్త కదండి ఇక్కడ మీరు మొన్న మొన్న వచ్చారు కదా ఇక్కడికి మీకు కొత్త కదా మీకు జరిగి చెప్తానని చెప్పి నాకు చెవిలో కొన్ని విషయాలు చెప్పారు అనమాట ఆ చెవిలో చెప్పిన విషయాలు బయట చెప్పకూడదు చెవిలో కొన్ని చెప్పారు చెవిలో విషయాలు కొన్ని చెప్పారు ఓకే అలా కూడా ఉంటుంది సార్ అలాగే ఉంటుంది మీరు ఏమనుకోకుండా దీన్ని మార్చేయాలంటే సరే మార్చేద్దామండి అయితే ఆ నా తీసేసి మా అని పెడదాం సార్ మాకు మాత్రం సొంతం అందాం సార్ అంటే అమ్మయ్యా ఎంత మంచి మాట చెప్పారు నాకు అన్నారు వెంటనే ఎంత మంచి మాట చెప్పారు ఇప్పుడు వెనక గ్రాఫిక్స్ చేసుకుంటాను నేను అందరిని వేసుకుంటానండి నేను సేఫ్ మీరు సేఫ్ అన్నారు అప్పుడు అర్థమైంది తీసుకెళ్ళి ఎవరు కొడతారని నేను బెస్ట్ చేశాను అప్పుడు ఇంకా
లిరిక్స్ నిజంగా ఒక యాంథమ్ లాగా, నందమూరి యాంథమ్ లాగా ఉంటది. ఆ ఫ్యామిలీకి ఆ సాంగ్ ఏనండి, డెడికేటెడ్ ఆ ఫ్యామిలీకి డెడికేటెడ్. అవును, నందమూరికి నందమూరి మీరు అందరూ అన్ని అలాగే ఉంటారు. తాత పంచి నర రక్తం చెయ్యమన్నది యుద్ధం రగులుతుంది పంతం పదరా, అసలు మీకు అన్ని అలాగే ఉంటాయి. నాటి రాముని రూపం మాకు మాత్రం సొంతం, ఓట మెరుగని వంశం ఇదిరా అని అలా అన్ని కంటెంట్ అంతా బాగా తీసుకున్నాడు. ఓకే ఓకే, సూపర్ సార్, వండర్ఫుల్. అసలు నిజంగా పాటలు తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. అంటే మధ్యలో జూనియర్ ఇటు పక్కన చూస్తే హరికృష్ణ, ఇటు కొందరు పెద్దయిన వెనక. ఓకే ఓకే, దాని తర్వాత మీకు హ్యాపీ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ సాంగ్ రాశారు అని విన్నాను. అంటే వస్తారంటే ఏంటండి, నాకు తెలియక అడుగుతాను. అది అరబిక్ లాంగ్వేజ్ లో నుండి, అరబిక్ వర్డ్ అంతే, సౌండ్ కోసం వాడుకున్నదే. ఓకే, సౌండ్ కోసం వాడుకున్న చిన్న పదం, దాన్ని తెలుగు కూడా మార్చాను. వస్తారే వసా వసారే వస్తారే వచ్చే వసారే అని వచ్చే మనం డైవర్ట్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఎందుకంటే అల్లు అర్జున్ అనగానే డాన్సింగ్ నెంబర్స్ ఉంటాయి, దాంతోపాటు ఒక ఫోక్ లాంటి దాని అరబిక్ మిక్స్ చేసి ఒక పాట రాలినప్పుడు భయం ఏం లేదా మీకు? కరుణాకరణ్ గారు నాకు వాసు టచ్ ఉంది కదండి, తర్వాత కదా సినిమా ఇది. అవును, వాసు తర్వాత కలిసినప్పుడు ఓకే పాట అన్నారు, మరి ఇంత ఫాస్ట్ పెట్టిస్తారని నేను అనుకోలే. ఓకే, ఆయనకి ఏంటంటే నేను ఏదైనా రాస్తానని ప్రగాఢమైన విశ్వాసం కరుణాకరణ్, స్టిల్ ఇప్పుడు కూడా. ఓకే, ఎలాంటి పాట ఇచ్చినా రాసేస్తారు, అది రాత్రి రాయమంటే రాత్రి కూడా రాసి ఇచ్చేయగలడు తేను. పక్కన కూర్చొని కూడా పాట రాయించుకోవచ్చు రవికృష్ణ అంటాడు ఆయన. నాలో నచ్చింది ఏంటంటే శబ్దం అర్థం రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు. ఓకే, శబ్దం ఉంటుంది అర్థం ఉంటుంది కూడా ఉంటుంది, సౌండింగ్ రెండు మీనింగ్ రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఎక్కడ ఏ మాట తీసేయడానికి వీలు కుదరన్నట్టుగా రాసిస్తా పాట, ఈ లైన్ తీసేయండి మాట తీసేయండి అనడానికి అవకాశం ఉండదు. ఓకే, ఉండదండి, అసలు ఛాన్స్ ఉండదు అక్కడ. అంటే కన్స్ట్రక్షన్ సైడ్లో ఇప్పుడు నేను యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా చెప్పాలంటే మనం బ్రిక్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అవును, ఒక లైన్ బ్రిక్ వర్క్ లాగేస్తే గోడ ఉంటుందా? ఉండదు కదా. సో అలానే కడతాం, మట్టానికి పెట్టి అది అలాగే ఉంటాయి మిగతాయి కూడా. అదే వే అనమాట, ఇక్కడ కూడా ఏది లైన్ ఏ వర్డ్ తీసేయడానికి అవకాశం ఉండకుండానే ఉంటుంది ఎప్పుడు. ఓకే, దీనికి దానికి దానికి దీనికి లింక్ ఉంటుంది అంతే. ఓకే ఓకే, సో అలాగ వచ్చిన పాట ఇచ్చారా, ఇదో చేశాను మొత్తానికి ప్రయోగం లాగా. సరే, కొంచెం మాస్గా రాయాలనుకున్నాను నేను, ఎందుకంటే తన హీరోకి వర్కౌట్ అవుతుంది కదా అని అనిపించి. ఓకే, అందుకే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అని రాశాను నేను. అవును, చిరత కన్నుల వాడే చిలిపించినోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే. ఓకే ఓకే, అరవింద్ గారు వీళ్ళందరూ అందరూ విన్నారు, అందరూ విన్నారు. ఓకే ఓకే, హీరోకి అందరికి ఇంకా నచ్చేసాడు బాగా నేను తప్పటికే. ఓకే, ఫ్లోలో ఉన్నాను కదా ఆల్రెడీ. అవును, అంటే మీరు చిన్న పెద్ద లేదు, అందరికి ఆల్మోస్ట్ అందరికీ రాసే సాంగ్స్. అత్తో అత్తమ్మ కూతురు అనే సాంగ్ ని తీసుకొచ్చి అల్లరి నరేష్ కి ఎముడికి మొగుడు సినిమాలో, దానికి కారణం మనం చంటి చంటి అడ్డాల చంటి గారు అండి. అడ్డాల చంటి గారు అంటే డైరెక్టర్ గారు కాదని కాదు, కానీ డైరెక్టర్ గారితో ఉంది ట్రావెలింగ్ బట్ నాకు ఆయన ఎక్కువ, చంటి గారితో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ. ఓకే, అంటే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ఆ సాంగ్ తీసుకొచ్చి 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 ఇక్కడ రాయాలంటే దమ్ముండాలి. అంటే ప్యారడీ అంటే ఏదైనా తేడా వస్తే మొత్తం అంతా. యాక్చువల్గా ఫస్ట్ లైన్ కూడా చేంజ్ చేసేద్దామని ట్రై చేసాం, వీళ్ళందరూ ఒప్పుకుంది ఏంటంటే అది రిజిస్టర్ అయిపోయింది కదా, మనం ఏం చేసినా ఏమైనా కొంచెం రీచ్ అవ్వలేకపోతామేమో అని వాళ్ళ ఉద్దేశం. సుమన్ నా ఉద్దేశం కాదు, నేను రాసిన డెఫినెట్గా వర్కౌట్ అవును. ఓకే, వేరే లైన్స్ ఇది రాసాను, నాకు ఇప్పుడు గుర్తులేవు కానీ లైన్స్ చాలా బాగుంటాయి కూడా. ఓకే, కానీ ఇదే వాడేద్దామని వాడారు, బట్ ఆ టూ లైన్స్ తప్ప మొత్తం పాట అంతా మళ్ళీ మార్చేసాను, ఓన్లీ టూ లైన్సే ఉంటుంది. ఉంటుంది మీతో అత్తమ్మ కూతురు, తర్వాత లైన్ కూడా ఉంటుంది అంతే, నెక్స్ట్ లైన్స్ అన్ని నావే ఉంటుంది. ఓకే, మీ మార్చింది నాటి నేనే రాశాను మొత్తం అంతా. ఓకే ఓకే సార్, చుక్కల్లో చంద్రుడికి ఒక వండర్ఫుల్ సాంగ్ రాశారు, దాని వెనక చిన్న కథ ఉంది అని మనకు తెలిసింది. అంటే ఏంటి సార్ చుక్కల్లో చంద్రుడు సిద్ధార్థు ఒక మంచి పాట రాయాలి, ఒక ఎనర్జెటిక్ ఉన్న సాంగ్ రాయాలి అన్నప్పుడు మీరు ఏంటి ఏం జరిగింది, మీరు అలాంటి పాట ఎలా ఇచ్చారు? ఆ పాటలో అఖిలే నాగరావు గారు ఉంటారు, సిద్ధార్థ్, సునీల్ అని, సునీల్ గారు మన హీరో ఇప్పుడు హీరో ఆయన, ప్రభుదేవ. దీంట్లో ప్రేమలో రెండు షేడ్లు చెప్పాలి మీకు, ఒకళ్ళని ప్రేమ గొప్పది అంటారు, ఒకళ్ళని ప్రేమ చెడ్డది అంటారు, ఈ రెండింటిని నేనే అనుభవించి రాయాలి, అదే నా పాట. అది ఎప్పుడు ఇచ్చారు, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి రవికృష్ణ గారు పాట అర్జెంట్, మీరు ఇన్స్టెంట్ కాఫీ కదా కొంచెం నాకు పాట రాసి పెట్టండి అర్జెంట్, నైట్ 11 గంటలకు ఫోన్ చేశారు. సరే బయలుదేరుతాం సార్, అది వస్తానండి అంటే కింద వెహికల్ ఉందండి అన్నారు. అన్నారా ఇంకా ఎంతకన్నా ఏమైనా ఉంటుంది మీకు, మా ఇంటి దగ్గర కింద వెహికల్ పెట్టారు, ఓయి కాలనీలో ఉండేవాడి నేను అప్పుడు, పండుకెళ్ళే రూట్లు అవును, ఒక కార్నర్ హౌస్ మాట ఫ్లోర్లు ఉండేవాడి, కింద కార్ ఉంది వచ్చి ఎక్కడ అంటారు. అంటే నాకు అంటే ఎంత నమ్మకం చూడడానికి, ఆయన వచ్చేస్తాడు ఇంట్లో ఉన్నాడు రవికిరణ్ వచ్చి రమ్మంటే వచ్చి నైట్ డ్రెస్ లో పర్లేదు రండి, నైట్ డ్రెస్ లో ఉన్నాను నేను అప్పటికి, నైట్ డ్రెస్ లో వచ్చి ఎక్కా,
తీసుకెళ్ళారు, ఆఫీస్కి తీసుకెళ్ళారు. అప్పటి వరకు చెప్పారు నాకు, మిగతా వాళ్ళు ఎవరో చెప్పలే నాకు దానికి సంబంధించిన కథ. ఆయనే చెప్పారు అసలు ఏంటి రాయవలసింది ఏంటి, ఇది ఇది పరిస్థితి అని. సెట్ ఏదో పీకేయాల్సి వస్తుంది, నాకు దారి లేదు, తొందరగా అయితే తొందరగా చేయించుకోగలుగుతాను, కానీ పెద్ద సెట్ వేసాం దానికోసం, చాలా ఎక్స్పెన్సివ్ సెట్ అది. మీ మీ పాటలకు అన్నింటికి వాసులో కోటిన్నర సెట్లు వేసాం కదా, కొంచెం ఇది కూడా అలాంటి సెట్ కొంచెం కన్సిడర్ చేయండి. ఇలాగే అన్నారు నన్ను, మీరు ఏం చేస్తారో తెలియదు, పాట కావాలి నాకు, పొద్దున్నకి ఇచ్చేస్తా సార్. ఏదైనా ఒక సీన్ రాయాలంటే పూరి గారు ఎక్కడో బ్యాంకాక్ వెళ్ళినట్టు, ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు ఈ సాంగ్ రాయడానికి మీరు నెక్లెస్ రోడ్ చుట్టూ తిప్పించారు నిన్నను. వచ్చింది అంటే ఒక కారులో నెక్లెస్ రోడ్ చుట్టూ తిరుగుతూ ఉంటే కథ రాయటం ఏంటి, ఇది కొత్తగా ఉంది అనిపిస్తుంది నాకు కూడా, కొన్ని కొన్ని అనిపిస్తాయి. ఎందుకు అసలు అంటే ఏంటి అలా తిప్పమని ఎందుకు చెప్పారు, ఆ తిప్పుతూ ఏంటి ఏం జరిగింది? పాట కూర్చునే చోట కూర్చుంటే వచ్చేది పాట కదండి అసలు, అంటే కూర్చొని మనిషికి ఒకే చోట కూర్చున్నట్టు కూర్చుంటే వచ్చేది నీరసం పాట రాదు. ఓకే, ఆకలో దాహము లేకపోతే వాష్రూమ్కి వెళ్ళాలని ఇలాంటి కోరికలు వస్తే పాట పుట్టదు. ఓకే, మనం ఒకవేళ కూర్చున్నా మన మనసైనా ప్రయాణం చేయాలి. ఓకే, లేదా మనమైనా ప్రయాణం చేయాలి, అప్పుడే పాటకి కొంచెం అవన్నీ తాగుతూ ఉంటాయి. మీకు వెళుతూ ఉంటే ట్రావెలింగ్లో జర్నీ చేస్తాం అనుకోండి, మన కళ్ళు కొని చూడొచ్చు, కళ్ళు కొని చూడకపోయినా మన మనసు కొన్నిటిని చూడొచ్చు, ఏదో జరుగుతుందో ప్రక్రియ. నేను చాలాసార్లు ట్రావెలింగ్లోనే రాసిన పాటలు ఎక్కువ ఉంటాయి, రూముల్లో కూర్చుని రాసిన పాటలు తక్కువ. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రూమ్లో కూర్చుంటా, అప్పుడు నా మనసుకు వదిలేస్తా నువ్వు వెళ్ళని, అది ట్రావెల్ చేస్తుంది. ఓకే, విశాలమైన పరిధి దానికి చూడు, నేనైనా ఇంకా లిమిటేషన్స్ ఉంటాయి నాకైనా, నా మనసుకు పరిధి ఎక్కడది, దాన్ని ఇష్టాన్ని ప్రయాణం చేస్తుంది కదా నీకు. సో అలా చేస్తే ఏం చేసాం, నైట్లో కారు కావాలి సార్ అని అడిగా, ఇదే వేసుకెళ్ళండి అన్నారు. ఏదో వెహికల్ ఇచ్చి మీ వెహికల్ వదిలేండి సార్, డ్రైవర్ నాన్న పంపండి అంటే మీ వెహికల్ వదిలేండి సార్ అన్నాను. డ్రైవర్ ద్వారా బండి ఇస్తే వెళ్దాం సార్ అంటే సరే, ఒక డ్రైవర్ని ఇచ్చారు. బాబు నువ్వు సరంజాం ఏమైనా తెచ్చుకో, మరి నువ్వు బండి ఎక్కువ నాతో మాట్లాడకుండా ఈ నెక్లెస్ రోడ్డు తీసుకెళ్ళాను. నెక్లెస్ ఇక్కడ ఇక్కడ దీని చుట్టూ తిప్పంతే, దీని చుట్టూ ఎన్నింటికి స్టార్ట్ అయింది తిరగటం? 12 అవుతుంది అప్పుడు, 12 గంటలకి స్టార్ట్, 12 గంటలకి తిరుగుతూ ఉండాలి, తిరుగుతూ ఉండంతే. నీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే కార్ ఆపేసి డోర్ దగ్గరేసి వెళ్ళిపో, నేను అందులోనే ఉంటాను, వచ్చే వరకు నేను ఎక్కడికి పోను, నన్ను మాత్రం మాట్లాడించు, నా పాట అయిపోతే మాత్రం నేను నీతో మాట్లాడతా అంతే. ఏమైనా తింటారా సార్? నాకు ఏమొద్దు, స్వీట్ క్రేన్ ఒక్కప్పుడు తెమ్మన్నాను ఒకటి, అది కొంచెం వేసుకున్నాను ఒకటి చిన్న ఫీల్ కోసం అంతే అంతే అంతే. తిరిగాం తిరిగాం 3:30కి ఎప్పుడు సాంగ్ ఫినిష్ అయింది, సాంగ్ ఫినిష్ అయిపోయింది 3:30కి. 12 గంటలు మొదలెడితే 3:30 పాట పాడేశారు, కారు తిరుగుతూనుంది, కారు తిరుగుతాను, నెక్లెస్ రోడ్ చుట్టూ తిరుగుతాను, పాపం తిరుగుతాను ఉండాలి, తిరుగుతాను. రఫల్ రఫ్ వెర్షనే కదా అంత రాసేది మీకు తెలుసు, అవును. తర్వాత ఫేర్ కాపీ రాసుకుంటాను ఆ పాట, తర్వాత అంతా అయిపోయిందో కారు పక్కన పెట్టమని అక్కడే ఫేర్ కాపీ రాశాను మళ్ళీ. విన్నారా? అబ్బా, అక్కడే ఫేర్ కాపీ రాసి ఆఫీస్కి వెళ్ళి నైట్లో బాయ్ని లేపి టేబుల్ పైన పెట్టి పేపర్ ఒకటి పెట్టి సార్ వస్తే పొద్దున్న చెప్పని చెప్పి నేను వెళ్ళిపోయాను ఇంటికి. వాట్ ఏ కమిట్మెంట్ అన్న. 9:30కి మామూలుగా పొద్దున్న 9:30కి లేచి మళ్ళీ ఆఫీస్ అందరూ చూసుకున్నారు, సంతోషం ఉన్నారు సార్. పాట ఏంటన్నా? యో మై బ్రదర్, ఈ పిచ్చి ప్రేమ పుట్టిందంటే అంతేనురా, సర్వం మరచి సన్యాసి మళ్ళీ నిన్నే మారమంటోందిరా, ప్రేమకు అర్థం ఓ నమ్మకమేరా, పెళ్లికి ప్రేమే ఆధారం లేరా, రాతి గుండెలో రాగముందని ప్రేమ చాటెరా, సాగరాలలో లోతు ఎంత నీ ప్రేమ అడుగుదాంరా. నెక్లెస్ రోడ్డు మీద పుట్టిన పాట, నెక్లెస్ రోడ్డు మీదే పుట్టింది అది. సంక్రాంతి సినిమాలో ఒక వండర్ఫుల్ సాంగ్ రాశారన్న, శోభాలజీ విషయాలన్నీ మాత్రం ఎలా రాశారు, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఏ పదాలు తీసుకున్నారు? నాకు ముప్పలనే శివ గారితో మంచి అటాచ్మెంట్ అండి, నన్ను ఒరే తమ్ముడు అని ముద్దుగా పిలిచేంత ఒక అన్నయ్య లాంటి డైరెక్టర్ నాకు. ఓకే, తమ్ముడు అని నేను ఎప్పుడు అలానే ఒరే తమ్ముడు అని పిలుస్తారు. నాగార్జున సాగర్ రోడ్లో షూటింగ్ జరుగుతుంది, లొకేషన్కి వెళ్ళా మామూలుగానే. ఓకే, చూసి అరే నేను మర్చిపోయాను ఈ సినిమాకి నిన్ను, లేదులే ఇంకా మనం నెక్స్ట్ సినిమా చేద్దు కానీలే అని అన్నారు. లేదు మళ్ళీ పనిచేస్తానని సరే అని కూర్చున్నాను. కాసేపు పిచ్చపాటి మాడుకున్న తర్వాత అవును ట్యూను వచ్చింది కదా, అది ఎవరికి ఇచ్చాను, ఎంతవరకు వచ్చింది అంటే ఎవరో ఒక రైటర్ పేరు చెప్పారు, పేరు వద్దులండి బాగుండదు, అయితే 2 మంత్స్ అయింది కదా ఇంకా వెర్షన్ రాలేదా అన్నారు. అప్పుడు 2 మంత్స్ అయిందంట ఆయనకి ఇచ్చి. ఓకే, ఒకసారి వినిపించి పెట్టరు ఎలా అని చెప్పారు, పట్టుకొచ్చి వినిపించారు నాకు. యాక్చువల్గా 2 సార్లు విన్నాను బుద్ధిగా, సరే సార్ అన్నాను, తీసుకున్నాను, బాగా నచ్చింది కంటెంట్, ఇంటికి వచ్చేసాను. ఆయన ఏదో చెప్పింది చెప్పారు, ఆయన నీకు పరిధిలో ఏమి లేవు, నీకు చెప్పే పని లేదు నాకు, నీ ఏం ఆలోచిస్తే అదిరాయి, బట్ ఓవరాల్గా పాట చాలా బాగుండాలి, మంచి పేరు వస్తుంది తమ్ముడు నీకు అన్నారు. ఆ మాట ఒక్కటే గుర్తుంది నాకు, లాస్ట్ ఆయన చెప్పిన కథ అంతా మర్చిపోయాను నేను రియల్లీ. ఓకే, ఆ మంచి పేరు వస్తారా తమ్ముడు నీకు పాట, ఎందుకంటే ఇది ఒక ఒక ఏజ్ వస్తే కానీ రాయలేరు, ఇప్పుడు నువ్వు రాస్తే మాత్రం ఇది నీకు మంచి మైలేజ్ ఇస్తుంది అని అంటే సరే ఇంటికి వచ్చాక ఆలోచించుకున్నాను ఆ పాట గురించి. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ కాయిన్ ఒకటే ఇస్తుంది అమ్మాయి ఆ పాటకి ముందు, ఏంటంటే నా దగ్గర రూపాయి కాయిన్ ఒకటే ఉంది అంటాడు. ఆ అమ్మాయికి ఆ కాయిన్ గిఫ్ట్గా ఇస్తాడు, ఆ అమ్మాయికి ఆ కాయిన్ గిఫ్ట్గా ఇస్తే
పాట స్టార్ట్ అవుద్ది మీకు. సో కాయిన్ రౌండ్గా ఉంటుంది కదా. అవును. వెంటనే థాట్ వెలిగింది మైండ్కి నాకు, గుండ్రంగా ఉండే అన్ని పోల్చుకుంటూ పాట రాస్తే ఎలా ఉంటుంది అంటే, ఏం పోలుద్దాం, సూర్యుడు చంద్రుడు నుత్రిపుట్టు తాలిపుట్టు అశోక చక్రం, ఇంకంత మించింది ఏముంటుంది పాటలు పెట్టడానికి. అన్ని అసలు ఎక్కడెక్కడ పట్టుకొచ్చారు, తీసుకున్నాడు అంతే. ఆడే పాడే వయసుకునేడే అందిన కానుక, మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక, పుత్తడి వెలుగుల సూర్యుని రూపం, పున్నమి వెన్నెల చంద్రుని రూపం, మగువలను దుటిన కుంకుమ రూపం, మనువుకు మంగళ సూత్రం రూపం, జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక. వండర్ఫుల్. అసలు అంటే దానికి ఎస్ఏ రాజకుమార్ గారు ఆయన, ఆయన మెలోడీ కింగ్, ఆయన ఇంకా అలాంటి అద్భుతమైన లిరిక్స్ ఇస్తే ఆయన ఊరుకుంటారు. ఇంకా అల్టిమేట్ సాంగ్ ఏంటంటే, అంటే మొత్తం సంక్రాంతి సినిమాలో కల్లా సినిమా అన్ని సాంగ్ లో కల్లా బెస్ట్ సాంగ్ అనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ అది శివబాలాజీకి పడింది ఉండొచ్చు, కానీ అఫ్ కోర్స్ కానీ పాటకి హీరోతో సంబంధం లేదు. దాంట్లో బయట వినే ఆడియన్కి పాట నచ్చిందా లేదా అనేది ముఖ్యంగా, అది హీరో అనేది తర్వాత సంగీత. అవును అన్నా, మీకు ఆది తర్వాత ఎన్టీఆర్కి మీరు అల్లరాముళ్ళ లాంటి సాంగ్ రాశారు, మూడు సాంగ్స్ రాశారు దాంట్లో. ఎన్ని రాశారు? త్రీ సాంగ్స్ రాశారు. త్రీ సాంగ్స్, దానికి ఒకటి ఉంది హిస్టరీ మీకు. యాక్చువల్గా అప్పటి వరకు నేను మెలోడీసే రాసుకుంటూ వెళ్ళాను. ఓకే. మా సాంగ్స్ ఇంకా టచ్ చేయలేదు నేను. మెలోడీసే ఉంది, ఇంట్రడక్షన్ సాంగ్స్ రాస్తున్నాడు, మెలోడీస్ రాస్తున్నాడు అనేది ఒక మొదటి ఒక పేరు. మాస్ రాయగళ్ళ అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎవరికైనా తెలియదు తెలియదు కదా. ఫస్ట్ సాంగ్ 2002 సాంగ్ ఇచ్చారు చూడు, అనగానే ముందు భయం వేసింది. ఎందుకంటే వేటర్స్ రాశారు పాట, మనం దాన్ని ఏమాత్రం కొంచెం పాడు చేసినా కొన్ని పాటలు పాడు చేసి ఉన్నాయి బయట మీకు తెలుసు కదా. అలాగే నేను ఎక్కడ అనిపించి బ్యాడ్ నేమ్ వస్తుందో అని మూడు రోజులు నాకు ఏం అక్షరం పడల ఆ పాటకే. బహుశా మూడు రోజుల వరకు ఒక్క అక్షరం పడితే ఉంటుంది, అసలు ఒక్క మాట పడలే. ఓకే. త్రీ డేస్ తర్వాత నాలుగో రోజు ఎప్పుడు నైట్ 3 గంటలకు 2-3 గంటలు ఆ టైంలోని వాష్రూమ్కి వెళ్దాం లేచి ఇంకా అటు ఇటు తిరుగుతున్నాను రూమ్లోనే, పడుకోలేదు. ఇంకా ఏం పడుకుంటాను, ఇంకా పాట ఉంటే పడుకోలేం కదా, పడుకోనివ్వదు అసలు. ఏదో చేయాలి, కంప్లీట్ చేయాలని సెన్స్ ఉంటుంది. అవును. సరే క్యాలెండర్ మీద చేయాలి పెట్టా కరెక్ట్గా. 2002 ఇయర్ కదా, 2002 ఆకుచాటు పిందే అనుకున్నాను. ఆ రెండు అంతే, 2002 ఆకుచాటు పిందే. అరే మీటర్ ఒకటే కదా, మీటర్ ఒకటే కదా, నీకు సౌండింగ్ అదే ఉంది చూడండి, అదే ఉంది అంతే. వెంటనే కూర్చున్నాను పల్లవి కంప్లీట్, 10 నిమిషాలు పట్టలేదు పల్లవి రాయడానికి. పల్లవి కంప్లీట్ అయితే నాకు ఇంక ఫ్లోలో ఆగలేదు, ఆగదు. ఇంకా సేమ్ టైమింగ్ 1 గంట 1.5 గంటల్లో పాట ఫినిష్, హ్యాపీగా రాసేసి ఫెయిర్ కాపీ కూడా రాసి పడుకుని పొద్దున్న వెళ్ళా. సరే మన చంటిగారి ఆఫీస్కి బి గోపాల్ గారు అందరూ ఉన్నారు, ఉన్నారు పాట. బి గోపాల్ గారికి పాట నచ్చితే ఇలా అనుకోవడం అలవాటు, ఇట్లా అంటాడు అంటే సీన్ నచ్చినా ఏది నచ్చినా కాలు ఇలా అనుకుంటారని ఒక ఆయన చెప్పారు నాకు. ఓకే. పిడుగు సుబ్బారావు గారు ఒక ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాళ్ళు, ఆయన చెప్పారు ఓకే మీకు నచ్చిందని ఎవరో చెప్పక్కలేదు, ఆయన నచ్చితే కాలర్లు వెళ్ళాలనుకుంటారు చూసుకోండి, కానీ మీరు ఏమి రాసినా మాసిగా మాత్రం రాయండి, అది భూత కాదా డౌట్ పడాలి మీకు అర్థమైంది ఆయన చెప్పింది. అది అంటే ఉల్లి పొర లాంటి అట్మాస్ఫియర్ ఉండాలి తప్ప కన్ని కనపడాలి, తెలిసి తెలియని చూసి చూడనట్టుగా. అదే అదే ఎక్స్ప్రెషన్ చెప్పారు ఆయన. ఈయనంటే ఆయన చెప్తున్నప్పుడు ఈయనంటే ఇలా చెప్తున్నారు, దీన్ని ఇలా ఎలా రాస్తాను అనుకున్నాను నేను కూడా. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం అన్ని అదే వచ్చాయి నాకు. ఆ మూడు పాటలు మూడే మామూలుగా ఉండదు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు పేరు మార్చేసే ప్రయత్నం కూడా చేస్తే నేను ఆపి బాబు అలా ఏమన్నాడు ఏమన్నారు అవద్దు అందరూ అలాగే పిలుస్తారు నన్ను. నార్మల్ గా చెప్పండి అన్న, ఏమన్నారు ఊరు అంటే పెద్ద పోతుల రవికిరణ్ గారు అని పిల్లరంక నన్ను, మీరు నన్ను భూతుల రవికిరణ్ గారు అంటే అనగానే సెట్లో పిలిచేవాళ్ళు భూతుల రవికిరణ్ గారు రండి. ఏంటి బాబు అక్కడ ప్రెస్ వాళ్ళంతా కూర్చున్నాళ్ళు, ఎవరు రాసేస్తారో తెలియదు, దగ్గరికి వెళ్ళి దండం పెట్టి బాబు ప్లీజ్ బాబు అంటే, ఆ మీరు భూతులు రాయొచ్చే అనేవాళ్ళు నన్ను పైగా. మీరు భూతులు రాయొచ్చు మేము అంటే తప్పు వచ్చిందండి, లేదు భూతుల రవికిరణ్ గారు మీరు వెళ్ళండి అనేవాళ్ళు. ఆయన అందరిని అన్న రాయకుండా నేను మళ్ళీ లేదు రాయండి ప్రెస్ ఈయన మళ్ళీ అది కూడా అక్కడికి లేదు రాయండి రాయండి అనేవాళ్ళు. ఎన్టీఆర్ చాలా ఫన్నీ, మంచి ట్రావెలింగ్ అండి ఆయన పేరు. ఓకేనన్న, ఇంకా చాలా మూవీస్ రాశారన్న, మీకు నిజంగా మనసుకి దగ్గరగా ఉన్న సాంగ్ ఈ సాంగ్? నార్మల్గా కొన్ని మనకి పేరు తెచ్చి పెడతాయి, కొన్ని నిజంగా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, కొన్ని నిజంగా మనకు మనసుకు దగ్గరగా ఉంటాయి, మన లైఫ్కి దగ్గరగా ఉంటాయి, మనకి దగ్గర అలాంటి సాంగ్ ఏదన్నా ఉందా రాశారా? రాసిన పాటలు చాలానే ఉంటాయి, మామూలుగా చాలానే ఉంటాయి. ఓకే. ఎదురులేని మట్లో నాగార్జున గారికి రాసిన పాట, మనసు అన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగా ఉందని. ఎదురులేని మనిషి. వయసు అన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగా ఉందని ఏదో ఉంటుంది, భలే ఉంటుంది పాట నీకు. ఓకే. పెద్ద పెద్ద నాగార్జున గారి మీద సాంగ్, సౌందర్య గారికి. ఓకే. నాగార్జున గారు సొంతంలో సాంగ్స్ రాసే మీరు,
సొంతంలో ఐటమ్ సాంగ్ ఎదురు రాశాను సీనువేట్ల గారికి. ఆనందం కాంబినేషన్ కదా. నార్మల్ గా మీరు మా సాంగ్లు ఇవన్నీ కాకుండా ఐటమ్ సాంగ్స్ కూడా రాశాను. అదే అప్పుడే మీ పెన్ను ఏమైనా రాస్తుందా? ఇంకా అలా ఫిక్స్ అయిపోయానండి. ఇంకా అలా ఒకటి ఒకటి రాసే దాంట్లో అది కూడా వచ్చేసింది. దాంట్లో దాని దారుణంగా రాశాను నేను. అప్పట్లో అల్లరామలోనే సెన్సార్ బోర్డు పిలిచారు మమ్మల్ని, నన్ను, పరుచూరు గోపాలకృష్ణ గారు, ఏంటి నంటి గారు, దిగు అందరూ ఉన్నారు. రోజు రవీంద్రబాబు గారు అందరూ ఉండగా సెన్సార్ బోర్డు మెంబర్ ఉండలే. ఓకే, ఏంటి మాటలు, ఏంటి అసలు, ఏంటని అన్ని అడిగారు. అంత అలా ఉండే రోజులు అప్పట్లోనే అన్నిటికీ ఆన్సర్ చెప్పి తప్పించుకున్నాను అనుకున్నా కదా. ఓకే, అన్నిటికీ ఆన్సర్ చెప్పుకున్నాను నేను అల్లరామల్లో పాటలకి అన్ని అన్ని రాసిన మాటలు మీకు అన్ని అలానే ఉంటాయి కదా. అవును, అంతే కొంచెం అంటే డబుల్ మీనింగ్ ఉంటాను. ఇప్పుడు వాంటెడ్ గా రాసి ఇది ఏమి ఉండదు, కథకి కథకే అన్వయించాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు సరుకు అని ఉంది. సరుకు అంటే మార్కెట్ లో అమ్మదగిన వస్తువు అనే కాదు. అవును, లక్ష్యం అనే మీనింగ్ ఉంది దానికి, తెలుసా ఎవరికన్నా? అవును, లక్ష్యం. చిన్నప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అనేది లక్ష్యంతో ఉన్నాడు అబ్బాయి. చిన్నప్పుడు రాముడు ఉన్నప్పుడు తాళి కట్టాడు, బుడ్డోడు ఉన్నప్పుడు, ఓకే, బుడ్డంటరీ ఉన్నప్పుడు, పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ లక్ష్యంతో ఉన్నాడు తను. నేను అలా తీసుకున్నాను, మీరు ఎందుకని కోరు అందనమాట. అరే నువ్వు ఎన్నిటినైనా తప్పించుకుంటారా అంటారు పక్కనే ఉండి గొప్ప నిజమే కదా అది. అరే తమ్ముడు నువ్వు మామూలుడు కదరా బాబు. సొంతం లాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా రాశారు. అంటే ఐటమ్ సాంగులు, మీ పెన్ను ఐటమ్ సాంగులు కూడా రాస్తుంది అంటే ఏంటి? అన్ని ప్రతి ఒక్కటి రాయాలి రైటర్ అనేక మీ అభిప్రాయం? రచయిత అంటే అన్ని కొండలను స్పృశించగలిగేలా ఉండాలండి. ఒక పాట రాయగలగాలి, అప్పుడే కదా రచయిత అనిపించుకోగలుగుతాం. నేను కొన్ని పాటలకే పరిమితం అంటే కరెక్ట్ కాదు కదా. అవును. సో ఆ జానర్లు అన్ని నా అదృష్టం ఏంటో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూనే వచ్చాయి నాకు. ఐటమ్ సాంగ్ రాశాను, సిచ్యువేషన్ సాంగ్స్ రాశాను, పేదాస్తులు రాశాను. ఒక కొడుకు ఇంతకన్నా గొప్పగా ఉంటాడా అనే దానికి ఒక సినిమా ఉంది, మన దీవించండి ముత్యాల సుబ్బయ్య గారిది. ఓకే, దాంట్లో సాంగ్ రాశాను. శ్రీకాంత్ హీరో, అందులో శ్రీకాంత్ గారే హీరో. కొడుకు సిచ్యువేషన్ సాంగ్ అనమాట. ఒక కొడుకు గురించి కాలాలు ఎలా కంటాడు తండ్రి అనే దాని మీద, కొడుకు ఇలా ఉండాలి అనే దాని దాని మీద రాశారు. ఓకే, దాంతోపాటు అన్న వెయ్యబుద్దారులో తేజ గారికి ఒక మంచి పాట రాశారు. ఏంటి నా పాట గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ తేజ గారితో ఆయన ఫామ్ లో మంచి బిజీగా ఉన్నప్పుడు ఆయనతో పనిచేయాలనుకున్నాను. యాక్చువల్లీ చాలా బిజీగా ఉండడం జయం లాంటి నాకు ఉండేది. అవును, కానీ ఆ కాంపౌండ్ లో అప్పటికి ఉన్న బట్టి నేను నాకు అవకాశం రాలే. ఓకే, బట్ సరే అవకాశం అన్నాక ఏదో రోజు రాకపోద్దని మొండోడు నేను కాబట్టి వచ్చింది నాకు. మొండితనం ఉంటే ఇప్పుడు కానీ సార్ మొండోడు రాజు కన్నా బలవంతుడు కదా. అవును, ఎప్పుడు బలవంతుడు ఆ విషయంలోనే బలవంతుడే బలవంతుడే. సో అందుకే మీరు ఎన్నిసార్లు వెళ్ళినా నేను వస్తూనే ఉన్నాను. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను. అవును, నా పాట రెగ్యులర్ బిజీగా లేకపోవచ్చు. ఫస్ట్ లో చాలా బిజీ, తర్వాత మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ లేచాను. మళ్ళీ ఈ పడుతూ లేస్తూనే ఉంది కెరటం. ఇప్పుడు కెరటం అంటేనే పడి లేకపోవటం. ఈ పోతుల రవికిరణ్ అనే కెరటం పడి లేస్తానే ఉంది. సో సాగుతూనే ఉంది ఇప్పుడు దాకా. సో పాట అన్ని పాటలు రాయగలగాలి. అంతే పాట అంటే అన్ని పాటలు రాయగలగాలి. అలాగే రాశాను ఆ పాటని. ఓకే, ఐటమ్ సాంగ్ బాగా నచ్చింది. అది సెన్సార్గా దొరకనంత పదాలు ఉంటాయి అందులో. అక్కడో ఇక్కడో ఎక్కడో సెగరేగే నాలో ఎక్కడో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలిరేగే నాలో ఎప్పుడో. మళ్ళీ పిలిచారు అనుకోండి, సెన్సార్కి పిలిస్తే మళ్ళీ నేను అదే అంటున్నాను. ఒకళ్ళు పిలిచారు అనుకో, మళ్ళీ ఏదో చెప్పి పంపిస్తాడని ఇంకా పిలవలేదా? మళ్ళీ ఇదేడో చెప్తాడు, ఎందుకులే అని పిలవలేదు అనుకో. ఫిక్స్ అయిపోయారు రవికిరణ్ అని తెలుసుకుని ఉంటారు. ఇంకెందుకులే అని పిలవలేదు నన్ను. మీకు ఆణిముత్యం లాంటి పాటలు రాశారు అంటే నువ్వొస్తావని, మేఘమై నేను వచ్చాను దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన సాంగ్స్ రాసుకుంటూ వచ్చారు. రీసెంట్గా తేజ్ ఐ లవ్ యూలో సాయి ధరమ్ తేజ్ కూడా మీరు పాటలు రాశారు. అంటే ఆ సాంగ్ ఎలా వచ్చింది, మీరు ఎలా దాన్ని? యాక్చువల్ కేఎస్ రామారావు గారితో నాకు మంచి ర్యాప్ ఉంటుంది. ఆయన పన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చి కరుణాకరణ్ గారు. ఇంకా ఆయనకంటే చాలా ఇష్టం. ఓకే, మీరు ఇద్దరు ఇద్దరు మీకు తెలుసు. ఇంకా పెళ్ళింది ఏమంటే ప్రయాణం బాగుంటుంది కదా. అవును, అలా వచ్చిన పాట అది. చమత్కారంగా రాయాలనిపించింది ఎందుకు. ఓకే, నచ్చుతున్నదే వచ్చి గిచ్చుతోందిరా, పిచ్చ నచ్చుతోందిరా, గిచ్చుతున్నదే ఏదో అలా అదే ఉంటుంది నీకంతా. ఆ నచ్చడం గిచ్చడం మీద ఉంటుంది పాట అంతా. ఓకే, వెన్నెల్లా వచ్చి ఎండల్లే సురుక్కందిరా, గుండెల్లో కలుక్కందిరా, కళ్ళల్లో చమక్కందిరా. అద్భుతం, సూపర్. అంటే అన్ని రైటర్ అనే వాళ్ళు ప్రతి ఒక్కటి రాయాలి. దాంతోపాటు అన్న ఇన్ని ఆణిముత్యాలు లాంటి సాంగులు రాశారు అంటే ఎప్పుడన్నా నంది అవార్డు లాంటిది వస్తే బాగుంటుంది అని అంటే కేఎస్ రామారావు గారే ఒకసారి అన్నారు అన్నట్టుగా నాకు. అంటే ఏంటన్నా అది? అదైతే నిజమే. మీరు అప్పట్లో 2002కి నంది అవార్డు ఇచ్చినప్పుడు సిచ్యువేషన్ సాంగ్స్కే నంది అవార్డులు ఇస్తారు. ఎప్పుడైనా మీకు పాటలకు ఇస్తే సిచ్యువేషన్ సాంగ్సే ఉంటాయి మీకు. ఓకే, ఆ కోవకు చెందిన పాట అంటే అప్పుడు వాయిస్లో ఒక లెమెక్ సాంగ్ నాదే. అసలు చాలా అద్భుతం ఆ పాట. బాలు గారు సింగర్ గా ఇచ్చారు సంతోషం. అంటే స్టేజ్ సాంగ్, అంతమంది, అంటే మొత్తం సినిమాకి ఇది ఒక ఆయుపట్టు లాంటి సాంగ్.
దానికి లిరిక్స్ రాయడం వచ్చుంటే బాగుండేదని కేఎస్ రామారావు గారు అన్నమాట వాస్తవమే. బట్ నేను కూడా ఆ టైంలో అనుకుని వచ్చుంటే బాగుండేదేమో, కానీ మనం అప్పుడే ఆశించడం కరెక్ట్ కాదు కదా. వచ్చింది నేను 2000 ఎంట్రీ, 2002 నంది అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? ఓకే, సో మనం కూడా ఆశకి అంత ఉండాలి కదా అని నేను పెద్దగా ఆలోచించలేదండి. ఓకే, సంతోషపడ్డాను అంతే. నా పాటకు నంది వచ్చింది, అఫ్ కోర్స్ నాకు రాకపోవచ్చు రచయితగా, నా పాటకు వచ్చింది కదా, అది మీకు వచ్చినట్టే అంతే కదా. గోదావరి జిల్లాలో పుట్టిన రవి కిరణ్ లాంటి ఒక ఒక నార్మల్గా వచ్చిన ఒక అతను ఎంత మంచి రైటరు, ఎంత ఆణిముత్యాలు లాంటి పాటలు ఇవ్వటానికి ఇన్స్పిరేషన్ ఎవరు? చాలామంది ఉన్నారు, వేటూరు గారు, సిరివెన్నెల గారు, ఆత్రేయ గారు, ఎంతో గొప్ప మహానుభావులు లాంటి ఎంతో రైటర్స్ ఉన్నారు. మీరు మీకు ఎవరు ఇన్స్పిరేషన్? మీ కళానికి ఎవరు ఇన్స్పిరేషన్? అంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం ఉంటుంది. మీకు ఎవరు ఇష్టం? స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆత్రేయ గారే నన్ను స్ఫూర్తి, 100% ఆత్రేయ గారే. బట్ పాటలు విన్నప్పుడు మనకు వాళ్ళు ఎవరో ఫస్ట్లో తెలియకపోవచ్చు. ఓకే, ఆ తర్వాత తెలిసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన జర్నీ ట్రావెలింగ్ మొదలుపెట్టిన తర్వాత 100% ఆయన భావజాలం కానీ, ఆయన పాటలు రాసిన తీరుతెన్నులు కానీ పూర్తిగా నాకు అన్వయించుకోగలిగాను నేను. ఓకే, చాలా ఇష్టం ఆయన అంటే నిజంగానే నాకు. ఆయన మామూలు మాటల్లో పాటలు రాయగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఫస్ట్ చెప్పే పేరు ఆత్రేయ గారు. ఆ తర్వాత ఇంకెవరి పేరు అని అందుకే ఆయన మనసు కవి అన్నారు. మనసుకు సంబంధించి అంటే సాహితీ వనంలో చాలామంది చాలా వచ్చాయి ఇలాంటి కవితలు, కవులు చాలామంది పువ్వులా పుట్టుకొచ్చారు. బట్ ఒక్కొక్కళ్ళదొక్క స్థాయి. ఇప్పుడు మీరు శ్రీశ్రీ గారిని చూసుకుంటే ఆయన ఇంకా అద్భుతం. అంటే ఎవరు తక్కువ తినరు ఇక్కడ. ఒక్కొక్క స్థాయి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాట జోనర్లో అద్భుతంగా ఉంటాయి. ఆయన రెవల్యూషనరీ రాస్తారనుకుంటారు ఆంధ్రలో అదే వ్యక్తి శ్రీశ్రీ గారు. అలాగ వచ్చి ఇలాగ వచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి నామెడ నిండా వేశావు, నన్ను మనిషిని చేశావు, ఎలాగ తీరాలి నీ రుణం ఎలాగ తీరాలి. అంటే ఆయన జీవితాన్ని రాశారంట పాటలు. తెలుసా మీకు దాని గురించి స్టోరీ? తెలియదు. సరోజు గారే చెప్పారు మేడం. ఓకే, ఎక్కడో రాశారు బుక్లో చదివాను. ఆయన రోజు ఇంటికి వస్తూ విజిల్ వేసుకుంటూ వచ్చి పేపర్ చేతికిచ్చి లోపలికి వెళ్ళారు ఫ్రెష్ అవడానికి. ఇది నీకే రాశాను చదువుకో అని. ఆవిడ చదువుకుంటే తెలియదు కదా పాటకు అర్థం, పాడితేనే కదా తెలుస్తుందండి. మళ్ళీ తిరిగి వచ్చాక అడిగారంట, ఇది ఏదో నాకు ఇలా ఇస్తే ఏమర్థం అవుతుంది, మీరు పాడింపించండి అండి. ఆవిడ పాడింపిస్తే ఇది నీ గురించే రాశాను అన్నారంట. వావ్. అంటే ఆవిడ ఎంటర్ అయిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన అన్ని మార్పులు చేర్పులు నీ వల్ల ఇలా జరిగింది నాకు, అందుకే ఇలా రాశాను అన్నారండి. రైటర్స్ జనరల్గా ఎక్కడో కూడా తగులుతూ ఉంటుంది. అంటే మీరు ఇందాక చుట్టూరు నెక్లెస్ రోడ్ చుట్టూరు తిరుగుతూ పాట రాశారండి, నాకు ఒకటి వేటూరు గారిది గుర్తొచ్చింది. ఆయన కూడా ఇందిరాక పాటలు రాసేటప్పుడు వేటూరు గారు ఆయన ఒక పాట ఇవ్వాలి అంటే ఇవ్వాలంటన్నా నేను ఎక్కడో విన్నాను. వస్తూ ఉంటే ఆయన పక్కన ధర్మతేజ్ గారు ఎవరో ఒక ఆయన ఉంటారు ఆయనతో, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన కారులో ఇట్లా వస్తూ అరే పాట రాయాలి ఏంటి అవ్వట్లేదు అంటే అని ఏదో అడిగి అయితే అవును గురుగారు ఏదో అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర కారు ఆగిందంట. కారు ఆగి అలా కూర్చోగానే ఇటు పక్కన ఇలా తిరిగి లెఫ్ట్ సైడ్ చూడగానే బావర్చి అని కనబడుతుంది. మీరు చూసారు మనం అంటే ఇటు నుంచి కదా అటు నుంచి వస్తుంది బావర్చి అనగానే, రా నీకు ఏంటి ఇది బావర్చి అంటే ఏంటో తెలుసా అని అడిగంట. నాకు తెలీదు ఊరుగారు, బావర్చి అంటే వంట వడరా అన్నాడంట. అని కారు సాగటం పాస్ వెళ్ళిపోతుంది అండ్ అప్పుడు దాకా పాట రాయాలన్నాడు. ఇంటికెళ్ళి కారు దిగుతున్నాడు పాట ఇచ్చారంట. అమ్మడు అప్పచ్చి నువ్వంటే పిచ్చి బావరో బావర్చి బావరో బావర్చి ఇంద్రలో అంటే మెగాస్టార్కి మీరు అంటే ఆయన చాలా మంది చెప్తుంటారన్న ఆయనకి ఏదైనా నచ్చలేదంటే ఇది బాగాలేదు మార్చమనగానే వెనక పేపర్ ఇలా తిప్పేసి ఇచ్చేవాడంట కదా రాసి. అంటే నిజంగా గొప్ప మన దగ్గర తెలుగులో అంత గొప్ప లిరిసిస్టులు ఉండటం నిజంగా మన అదృష్టం. అలాంటి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన ఆస్కార్ అవార్డు తెచ్చారు వెళ్ళి, ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. అవును, ఇంకా పురస్కారాలు అత్యున్నతమైన పురస్కారం అది. అక్కడ సాహిత్యానికి సాహిత్యవేత్తలకి ఇప్పుడు రచయితలకి అందరికి ఇంకా ఒక ముద్ర వేశారు అంతే. ఒక కీర్తి ప్రతిష్టలు అందరికి తెచ్చిపెట్టినట్టు ఆయన. అవును, నిజంగా కదండి. నిజంగా తెలుగు సినిమా ఇంతవరకు నిజంగా అదృష్టమే. ఎందుకంటే ఎంతమంది లిరిసిస్టులు అనేది తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది ఇంకా నిజంగా మరి సిరివెన్న గారు కూడా సిరివెన్న గారు పాటలు ఎలా ఉంటాయండి?
ఆయనకే చెప్పాను రోజు నిన్ను ఆనందం ఆడియో ఫంక్షన్ లో కలిసాము ఫస్ట్ టైం ఆయనకి. నేను ఏదో మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీ ఉన్న పరిచయం చేశారు, మా అబ్బాయికి మీ పాట అంటే ఇష్టం అనేది చెప్పారు, అందులో ఒక అబ్బాయి గురించి నాకు చెప్పారు. నన్ను నవ్వుకున్నాను నేను, ఏంటి సార్ అన్నాను, దగ్గర రండి అన్నారు, మీ పక్కన నిలబడండి సార్, మీరు నిఘంటు మాకు, మీ ముందు నిలబడాలి తప్ప మీ ముందు మీ పక్క వచ్చి నిలబడకూడదు, నేను పక్కకు రాను సార్ అన్నాను. ఆయన వచ్చి పట్టుకున్నారు నన్ను అప్పుడు. కొత్త సినిమాలు ఏం రాస్తున్నారు మా లాంటి అంటే మీ పాటలు మా కొంచెం ఏదైతే పాత కొంచెం అంత ఎవరైతే మ్యూజిక్ 90s 2000s వీటిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మీ కలం పవర్ తెలియాలి, దాంట్లో ఉన్న మజా తెలియాలి, ఎలాంటి సాంగ్స్తో రాబోతున్నారు మీరు కొత్తగా? పిశాచి 2 మిస్కిన్ డైరెక్షన్లో బయలాంగ్ మూవీ వస్తుంది, దాంట్లో 2 సాంగ్స్ రాశాను. ఓకే. ఒకటేం సిద్ధ శ్రీరామ్ పాడారు పాట, సాలిడ్గా వచ్చిన సాంగ్ అది. డెఫినెట్గా అది సినిమా రిలీజ్ అయితే దాని ఇంపాక్ట్ మీకు మళ్ళీ కనబడుతుంది, నన్ను మళ్ళీ పిలుస్తారు తప్పకుండా, తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందులో రెండో సాంగ్ ఉంది, అందులోనే సూపర్ సింగర్స్ విన్నర్ తమిళనాడు అమ్మాయి ప్రియాంక అని ఒక అమ్మాయి పాడింది. ఓకే. అది ఇంకా బాగుంటుంది పాట, రెండు పాటలు. ఓకే. ఎస్ఐ అని తమిళ మూవీ ఒకటి వస్తుంది, డబ్బింగ్లో ఉంది అది, దానికి సింగిల్ కట్ రాశాను పాటలు. ఎస్జే సూర్య హీరో, ఓకే, కమ్ మ్యూజిక్ డైరెక్టర్, అంతే దాని కథ కర్త కర్మకర్మ అంతా ఆయనే. ఒకటన్నా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి వచ్చాను, క్లోజ్ చేద్దాం. ఒక్కొక్క రైటర్కి ఈ ఈ హీరోకి నేను పాట రాయాలి, ఈ మ్యూజిక్ డైరెక్టర్కి నేను మ్యూజిక్ చేయాలి అని ఒక డ్రీమ్ ఉంటుందన్న, ఇప్పుడు దాకా మీరు చేయని వాళ్ళు ఫ్యూచర్లో చేస్తే వీళ్ళకి చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఇళయరాజా గారు, ఆయనకి మిగతా ఇంచుమించుకు అందరితో పనిచేశానండి నేను, ఇంచుమించుకు అందరితో. హీరోస్, హీరోస్ చూస్తే హీరోస్ అయితే బాలయ్యబాబుకి నేను రాయలేదు, చిరంజీవి గారికి రాయలేదు, పవన్ కళ్యాణ్కి రాయలేదు, మహేష్ బాబు గారికి రాయలేదు. ఓకే, తప్పకుండా అన్న. ఇంకా రిమైనింగ్ బ్యాచ్ ఇంచుమించుకు అందరికి రాశాను నేను ఫ్యూచర్లో, బట్ ఇప్పుడు డెఫినెట్గా వీళ్ళని కనెక్టివిటీలోకి వెళ్ళాలి. ప్రభాస్ ఒకళ్ళు, ప్రభాస్ కూడా. ఓకే, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, మళ్ళీ వీళ్ళందరికీ టాప్ హీరోస్ వీళ్ళందరికీ మీరు రాయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అన్న.